తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన మంగళవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వాహన సేవల్లో విశిష్టమైనది అధికార నంది. ఈ అధికార నందికి మరో పేరు కైలాస నంది. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజ్జలతో, మనోహర ఆకారంతో, బంగారు కొమ్ములతో అలరారే నంది భువుడికి నిత్య వాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేందర్ బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు.